భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ తెలంగాణ జనసమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండ సార్ భద్రాచల వరదముప్పు ప్రాంత ప్రజల పరిస్థితిని పరిశీలించేందుకు ఈ రోజు వచ్చిన సందర్భంగా పాల్వంచ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యం పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం భద్రాచలం పార్టీ శ్రేణులతో కలిసి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు నబీ సాహెబ్, జిల్లా ఉపాధ్యక్షులు బరగడి దేవదానం, రాష్ట్ర నాయకులు మల్లెల రామనాథ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలా గ్రామాలు మునిగిపోయినాయి. అప్పుడెప్పుడో 86లో, అంతకుముందు ఎప్పుడో 70లో ఒకసారి అట్లా జరిగిందని కథలు కథలుగా చెప్తుంటారు. 90లో వచ్చిన ఆ స్థాయిలో తర్వాత కాకపోయినా 90లో కూడా మళ్ళీ ఒకసారి వచ్చిందని. అయితే విషయం ఏంటంటే ఈసారి ఈ మునక అనేది ప్రత్యేకమైన పరిస్థితుల్లో కింద ఇటు కాళేశ్వరం, అటు పైన మనకు పోలవరం రెండు నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో వచ్చింది కాబట్టి దాని పరిస్థితులు, పర్యవసానాలు ఎట్లా ఉంటాయనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పునరావృతం కాకుండా జాగ్రత్త పడకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మునక ప్రాంతాలను అధ్యయనం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మొదట ఇవాళ ఇక్కడే భద్రాచలం, ఇవాళ ఇక్కడ భద్రాచలం అయిన తర్వాత మళ్ళీ ఇటు మంచిర్యాల, అటు కాళేశ్వరం ప్రాంతము, అదేవిధంగా ములుగు, ఏటూరు నాగారం జిల్లాలు కూడా, ములుగు జిల్లా కూడా తిరగాలనేది ఆలోచన.